మేము అఖిల భారత గోసేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోవులను కాపాడాలని గోవిందుణ్ణి, నందులను కాపాడాలని నందీశ్వరుణ్ణి, శివస్వ హృదయం విష్ణు, విష్ణు స్వ హృదయం శివం అన్నట్టు అందరూ దేవుళ్ళను ప్రార్థిస్తే ఈ గోవు బతుకుతుందేమో అని ఒక గొప్ప సంకల్పంతో ఈ మూగ జీవి కోసము మా అఖిల భారత గోసేవ ఫౌండేషన్ ద్వారా ఈ గో మహాపాదయాత్ర, ఈ పాదయాత్ర హైదరాబాద్లో ఆగస్టు 6వ తేదీన బయలుదేరుతాము. గణపతి సచ్చిదానంద స్వామి గారి ఆశీస్సులతో ఈ యొక్క మహాపాదయాత్ర వారు కూడా ముఖ్య అతిథులుగా విచ్చేస్తా అని చెప్పారు. వారు అనుకోని పరిస్థితిలో విదేశాలకు వెళ్ళడం వల్ల బాలస్వామి గారు, అదేవిధంగా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మాత్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మాత్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, అదేవిధంగా అన్ని పార్టీలకు చెందిన గోభక్తులు, అదేవిధంగా రాజాసింగ్ గారు ఆయన గోరక్షకుడు, అదేవిధంగా మిగిలిన కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు, మేము ఇక్కడల్లా గోవు అనేది ఏ మతానికి చెందింది కాదు, గోవు అనేది కుల వివక్షత లేదు, వర్గ వైపైన భేదాలు లేవు, అలాంటి గోవును రక్షించుకోవాలంటే, ఎందుకంటే ఈ గోవు పాలు పెరుగు నెయ్యి పంచగవ్యాలు ముస్లింకైనా ఒకే రకంగా ఇస్తుంది, క్రిస్టియన్కైనా ఒకే రకంగా ఇస్తుంది, అదేవిధంగా సిక్ అయినా ఒకటే రకంగా ఇస్తుంది. ఈ గోవు అనేది ఒక హిందువులది మాత్రమే కాదు, అందుకే గావస్య విశ్వస్య మాత అన్నారు, గోవు విశ్వానికి సంబంధించిన మాత. అలాంటి గోవు అన్యాక్రాంతం అయిపోతుంది, ఏం పాపం చేసిందని ఈ ఆవు ఇంత కిరాతకంగా చంపుతున్నారు, ఇలాంటి గోహత్యలు ఆపాలని చెప్పి నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళాను, నరేంద్ర మోదీ గారు కూడా ఇచ్చాను, గో మాంసం ఎగుమతి ఆపేయాలని చెప్పి ఒకరోజు జంతర్ మంత్ర దగ్గర మహాధర్నా చేశాం. నేను అల్లా కోరేది ఒకటే, ఈరోజు చిన్న చిన్న పిల్లలకు కూడా రోగాలు, 5 ఏళ్ల పిల్లలకు క్యాన్సర్తో చనిపోతున్నారు. ఈరోజు బలవంతులు కావాలని గోవు మాంసం తింటే బలవంతమైపోతామని చెప్పి ఒక బలహీనమైన ఆలోచనతో ఈరోజు గో మాంసాన్ని గోవును విచక్షణ రహితంగా కోస్తున్నారు. మనందరం బాధ్యులం, అన్ని కులాల వారు అన్ని మతాల వారు గోవు అంతరించిపోవడానికి కారణం మనందరం. ఆ రోజు హరిత విప్లవం పేరుతో ఎక్కువ దిగుబడి పేరుతో ఎక్కువ పంటలు పండించాలని యూరియా డిఏపి లాంటి కెమికల్స్ వాడి భూమి అంతా ఈరోజు నిర్వీర్యమైపోయేలాగా చేశారు. రామాయణ మహాభారత కాలం నుంచి మనం పంటలు పండిస్తున్నాం ఈ భూమి పైన, ఎందుకు ఈ 40-50 సంవత్సరాల్లో ఈ భూమి మొత్తం ఎందుకు నిర్వీర్యమైపోయింది? ఈరోజు ఎక్కడ కూడా గో ఆధారిత వ్యవసాయం లేదు, ఎక్కడైతే గోమూత్రము గోమయం పడుతుందో అక్కడ భూమిలో సస్యశ్యామలంగా సూక్ష్మ పోషకాలు వస్తాయి. భూమిని బాగు చేయాలంటే ఒకే ఒక పని, గోమూత్రము గోవు పేడ. ఇది పాలకులకు ప్రజలకు ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. 20 సంవత్సరాల తర్వాత చాలా పెద్ద విపత్తు జరుగుతున్నది, ఎందుకంటే మన పిల్లలకు పౌష్టికాహారం లేక పంటలు పండలేక క్షామం కరువుతో అల్లాడిపోయే దుర్గతి పాలు మనం కావద్దు. ఎక్కడో విదేశాల నుంచి బ్రెడ్ బటర్ జాము మనం ఇంపోర్ట్ చేసుకోవద్దు అనుకుంటే ఈ గోవులను పరిరక్షించాలి. ఏం పాపం చేసింది ఈ గోవు? మాకు ఎక్కడ రాజకీయాలతో సంబంధం లేదు, మేము గోవును రక్షించాలని ఒక ముందుకు వెళ్తున్నాం. అందుకే నేను ప్రతి ఒక్కరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, మీరు బాగుండాలంటే, మీ ఉనికి బాగుండాలంటే, మీ ఆరోగ్యం బాగుండాలంటే, రాబోయే తరాలకు మనము రేపటి పౌరులకు మనం ఆరోగ్యాన్ని అందించుకోవాలనుకుంటే మనందరి బాధ్యత గోవును పరిరక్షించుకోవాలి. ఇక్కడ ఎక్కడ కులాలు మతాలు ఎవరైనా సరే, పోలీసు వారు కానీ, వృత్తిపరంగా డాక్టర్లు కానీ, న్యాయవాదులు కానీ, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గోవులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. కానీ మీకు అవకాశం ఉంటే అందరూ స్వచ్ఛమైన దేశీ వాళ్ళ ఆవు పాలు తాగండి. ఆ ఆవు పాల మహిమ ఎంత బంగారం అంటే, ఈరోజు దరిద్రం ఏంటంటే జెర్సీ ఆవు పాలు తాగుతున్నాం మనం, జెర్సీ ఆవులకు లోన్లు ఇస్తున్నారు. విదేశాలు చెప్పే వరకు మనకు తెలియదు మన సంస్కృతి సంప్రదాయాలు. ఆవు పేడలో ఉన్న మహత్యం విదేశాలు చెప్తున్నాయి. ఆవు మూత్రాన్ని అమెరికా లాంటి పాశ్చాత్య దేశాలు ఈరోజు పేటెంట్ హక్కులు తీసుకున్నాయి. మన దేశీయ ఆవులను బ్రెజిల్, రష్యా లాంటి వేరే వేరే దేశాల్లో ఒంగోలు ఆవు జాతులు ఎంత బాగా వాళ్ళు అభివృద్ధి చేశారంటే, ఈరోజు అలాంటి విదేశాలు మన ఆవులను రక్షించుకుంటున్నారు. కాబట్టి మనందరి బాధ్యత, ఈ ప్రెస్ సభాముఖంగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, గోవులను పరిరక్షించుకోవాల్సిన ఈ పాదయాత్రకు మీరందరూ వచ్చి గ్రామ గ్రామంలో మీ బాధ్యతగా మనందరి కర్తవ్యం గోవులను రక్షించడానికి, కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, వర్ణం లేదు, అందరం రక్షించుకోవాలి.